నమస్తే అండి, జ్యోతక వంటలు అండ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేనేం చూపిస్తానంటే మీకు, నేను ఇల్లు సర్దుతున్నాను అని కొన్ని రోజుల నుండి చెప్తున్నాను కదండి. సర్దుతున్నాను కాబట్టి ఇంకా నా నగలన్నీ కూడా తీసి పక్కన పెట్టి మీకు చూపిస్తాను ఒకరోజు అని నేను ఏదో వీడియోలో కూడా చెప్పాను మీకు. చూడండి, ఇలా చిందర వందరగా అన్ని డబ్బాలలో వేసేసి ఒకదానికొకటి దొరకకుండా ఏవేవో అన్నీ కలిపి పెట్టేస్తానండి. అన్నీ కూడా ఒక ఆర్డర్లో దీనికి ఇవి దానికి అవి అని ఏమి దొరకవు నా దగ్గర, అన్నీ మిక్స్ చేసేసి ఏది సందర్భానికి ఆ సందర్భంలో నేను తీసివేయాలంటే అక్కడ ఏదైనా డబ్బా కనబడితే దాంట్లో వేసేస్తానన్నమాట. ఇలా అన్నీ కొని పెట్టుకున్నానండి. బోలెడు నా దగ్గర అయితే ఎంత జ్యువెలరీ ఉంటుందో తెలుసా మీకు? చెవులవి కానీ, మెడలో దండలు కానీ, రింగ్స్ కానీ, ఏవేవో అన్నీ అండి. ఇంకా ఇవి అవి అని చెప్పలేను. ఇన్ని డబ్బాలలో అన్నీ వేసి పెట్టేసుకున్నాను. ఇంకొక రోజు మొత్తం అన్నీ తీసి దేనికి దానికి సర్ది పెట్టాలని ఇలా అయితే అన్ని డబ్బాలు తీసి పక్కన పెట్టేశాను. ఇంకా నైట్ అంతా ఏం చేశానంటే వేటి వాటికి సపరేట్ చేసి పెట్టేశాను. ఇవన్నీ ఒకరోజు నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తానండి. నా ఇయర్రింగ్స్కి ఇయర్రింగ్స్, తర్వాత మెడలో దండలకి దండలు, రింగ్స్, నోస్ రింగ్స్ అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకరోజు మీకు ఒక్కొక్కవి ఏమేమి తీసుకున్నాను అనేవి ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇవన్నీ నా జ్యువెలరీ అండి. నేనైతే ఇలాంటి గోల్డ్ కంటే కూడా ఇవే చాలా ఇష్టపడతానని చెప్తాను కదా మీకు. కాబట్టి నేను ఇవన్నీ కొని పెట్టుకున్నానన్నమాట. బోలెడ్ జ్యువెలరీ ఎక్కడైనా నాకు రకరకాలు అంటే డిఫరెంట్గా కనబడింది అనుకోండి, ఇమ్మీడియట్గా కొని పెట్టేసుకుంటానన్నమాట. అలా నాలాగా టేస్ట్ మీకు కూడా చాలామందికి ఉండి ఉంటుంది కదా, వాళ్ళు కూడా నాకు మేము ఇలాగే చేస్తాము అనేసి అనుకుంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియచండి. ఈలోపు నా వీడియో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను ఎంకరేజ్ చేయండి. కొన్న వాటిని అప్పుడప్పుడు మీకు చూపిస్తూనే ఉంటాను కదా, ఈ జ్యువెలరీ అంతా శిల్పారామంలో తీసుకున్నాము అవి ఇవి అని చెప్పాను. ఫ్రెండ్స్ దగ్గర నుండి ఆర్డర్ చేసినవి, బయటకు వెళ్ళినప్పుడు కనబడ్డేవి, చీప్ అండ్ బెస్ట్లోనండి. ఒక్కొక్కసారి కాస్ట్లీవి కొనుక్కుంటాం కానీ చాలా వరకు నేను చీప్ అండ్ బెస్ట్లోనే చూస్తాను. చూడండి ఇక్కడ ఎన్ని డబ్బాలు ఉన్నాయో, ఈ డబ్బాలన్నింటిలో నా జ్యువెలరీ ఉంటుందన్నమాట. 1 గ్రామ్ గోల్డ్, యాంటిక్ జ్యువెలరీ, ఇలా పూసల దండలు అవి ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ నేను నైట్ కూర్చుని ఇంకా అలా సెపరేట్ చేస్తూ కూర్చున్నాను. అవన్నీ కూడా నేను మళ్ళీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఏదో ఒకరోజు. ఇవాళ మాత్రం ఈ డబ్బాలన్నీ, నేను కొనుక్కున్న జ్యువెలరీ ఎంత ఉందో మీకు చూపిద్దామన్నట్టుగా నేను ఇవన్నీ తీసి సర్దుతున్నానని చెప్పాను కదా, ఇల్లు సర్దుతున్నానని చెప్పాను కాబట్టి అన్నీ తీసి ఇలా ఇంకా వీటిని సర్ది పెట్టుకోవాలనేసి తీసానండి. ఇలా అన్నీ తీసి డబ్బాలలో పెట్టేశాను. ఏదో ఒకరోజు అన్నీ సర్దేటప్పుడు మళ్ళీ మీకు నేను ఏమేమి తీసుకున్నాను, వెరైటీస్, డిజైన్స్ అవన్నీ కూడా నేను చూపిస్తాను. నైట్ అంతా కూర్చొని ఇలా వీటికి వాటికి సపరేట్ చేశానండి. ఇయర్రింగ్స్ అన్నీ ఒక డబ్బాలో, చైన్స్ అన్నీ ఒక డబ్బాలో, నోస్ రింగ్స్ అన్నీ ఒక డబ్బాలో, బ్యాంగిల్స్ అన్నీ ఒక డబ్బాలో, తర్వాత మెడలు దండలన్నీ ఒక డబ్బాలో, ఇలా అన్నీ సెపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మీరు అప్పుడప్పుడు నేను చూపించినవే చూశారు, కానీ కొన్ని చూడని ఉంటాయి కదా. అవన్నీ కూడా నేను ఏమేమి కొనుక్కున్నాను, నా కలెక్షన్ ఏంటి అనేది కూడా మీకు ఒకరోజు నేను అన్నీ కూడా ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి ఇలా కొని పెట్టినవన్నీ కూడా నేను సర్దుకోక ఎంత చిందర వందరగా పెడతాననేది మీకు చూపించాలనేసి అనుకుని ఇలా చూపిస్తున్నానమాట. ఇంకా ఆడపిల్లలు అన్నాక ఇలా కొనుక్కుంటూనే ఉంటారు కదా, అన్నీ కొంటూనే ఉంటాను, కానీ వేసుకోవడం మాత్రం తక్కువ. కానీ ఈ మధ్య వీడియోస్ చేస్తున్నాను, మీ ముందుకు వస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు వేసుకుంటున్నాను. కొన్ని జ్యువెలరీ మీరు చూసే ఉంటారు, ఇంకా అన్నీ కూడా నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఎక్కడైనా నాకు మంచిగా కనబడ్డాయంటే ఇంకా నేను తీసుకుంటానండి. చెప్పాను కదా మీకు నాకు గోల్డ్ కంటే కూడా ఇలాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటేనే చాలా ఇష్టము, అందులో పూసల దండలు అంటే చాలా ఇష్టము. కాబట్టి నేను ఇది ఈ విషయాన్ని మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. ఇదండి విషయం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.